Hi friends, welcome back to our channel. So friends, mangen ante eapcet ananda konda telangana amcet sambandhinchi so chaala mandiki endante so memu apply chesindi ap lo ledante mem apply chesindi telangana lo but maaku center lo chesindi ante vere state lo aithe raadam aithe jarigindi so maaku ippudu em cheyalani cheppe chaala mandi antunnaru so dani gunchi clarity ga aithe cheptanu video ni aithe skip cheyakunda chevaraku chudandi ninga like aithe cheyandi 100 like target chesina and tappakunda subscribe aithe cheskondi updates anavadi daily ga vastayi inga topic lo chesthe so first of all manaki endante eapcet or telangana amcet సంబంధించి సో మేము పలానా డేట్న అయితే అప్లై చేసాము సో మాకు వచ్చేసరికి ఏ సెంటర్ అనేది అయితే సో దూరంగా అయితే రావడం జరిగింది ఇప్పుడు మేము ఏం చేయాలని చెప్పేసి అయితే అంటున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే సెంటర్ ఇచ్చారో అంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే సెంటర్ ఇచ్చారో ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసరికి తిరుపతి ఇచ్చారనుకోండి సో ఆ సెంటర్ వస్తుంది లేదంటే మీరు వైజాగ్ ఇచ్చారనుకోండి వైజాగ్ వస్తుంది హైదరాబాద్ ఇస్తే హైదరాబాద్ వస్తుంది సో అది పక్క అన్నమాట ఎందుకంటే మనకి ఫస్ట్ ప్రిఫరెన్స్ మీరు ఏదైతే చూస్ చేసుకున్నారో అదే మనకి ఏంటంటే సో గవర్నమెంట్ వాళ్ళు అలాట్ చేస్తారు అదేంటి బ్రో మా దగ్గరలో ఉన్న ప్లేస్ ఇవ్వడం అనేసి దూరంగా ఉన్న ప్లేస్లు ఎందుకు ఇస్తున్నారంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏంటంటే మీరు అప్లై చేసే దాన్ని బట్టి ఉంటుందండి సో మనకి ముందుగా అప్లై చేసి ఉంటే అంటే మీరు వచ్చేసరికి మనకి మార్చి 15 నుంచి అయితే స్టార్ట్ చేశారు మార్చి 15 నుంచి 11 నుంచి స్టార్ట్ చేశారు అప్పటి నుంచి సో మార్చ్ ఒక 20th లోపు అప్లై చేశారు అనుకోండి మీ దగ్గరలో ఉన్న సెంటర్ వస్తుంది సో అది కాకుండా మార్చ్ 20th తర్వాత లేదంటే ఏప్రిల్లో అప్లై చేస్తామంటే సో మన దగ్గరలో ఉన్న సెంటర్లు అయితే రావండి ఎందుకంటే అవన్నీ కూడా వాళ్ళు బ్లాక్ చేసేస్తారు అనమాట అంటే సో స్టూడెంట్స్ ఉంటారు కదా సో స్టూడెంట్స్ అప్లై చేసేస్తే సో మనకి ఇన్ని డేస్ కని చెప్పేసి మొత్తం అయితే బ్లాక్ చేసేస్తారు అప్పుడు మనకి ఏంటంటే ఫుల్ అయిపోతాయి కాలేజ్లో ఒక కంప్యూటర్ ల్యాబే ఉంటుంది సో ఆ కంప్యూటర్ ల్యాబ్లో మనకి టోటల్గా 7 డేస్ ఎగ్జామ్ పెట్టారనుకోండి సో 7 డేస్ తగ్గట్టు ఒక కాలేజ్లోని 40 కంప్యూటర్లు ఉంటే 40 స్టూడెంట్స్ని అలాట్ చేస్తారు అలాగే మనకి 7 డేస్ 7 × 14 సో ఆ లెక్కన వాళ్ళు ఏంటంటే క్యాలిక్యులేట్ చేసుకొని ఎంతమంది స్టూడెంట్స్ అయితే ఉంటారో అంతమంది స్టూడెంట్స్ని తీసుకొని మిగిలిన వాళ్ళకి వేరే సెంటర్ అయితే అలాట్ చేస్తారు సరే బ్రో ఇప్పుడు అంతా అయిపోయింది ఇప్పుడు మాకు ఏమైనా ఛాన్స్ ఉందా మార్చడానికి అంటే సో గవర్నమెంట్ వాళ్ళు అయితే చెప్పడం అయితే చెప్పారు సో మనకి 2 to 3 డేస్లో అయితే ఏమైనా అప్డేట్ చేస్తే చేస్తాము సో సెంటర్కి సంబంధించి అని చెప్పేసి మేబీ వెయిట్ చేయండి ఈ మంత్ ఎండ్ లోపు వాళ్ళు ఏమైనా అప్డేట్ చేస్తే అప్పుడు మీకు సెంటర్ అనేది అయితే చేంజ్ చేసే అవకాశం ఉంటుంది లేదు అంటే మీ ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏదైతే సెంటర్ ఇచ్చారో అదే సెంటర్ అయితే వస్తుంది రెంట్ బ్రో మరి ఇప్పుడు ఏం చేయాలంటే సో మనం 1 డే ముందు అయితే అక్కడికి వెళ్ళిపోయి అక్కడ స్టే చేసి సో మనకి నెక్స్ట్ డే మార్నింగ్ 9 కల్లా లేదంటే ఆఫ్టర్నూన్ ఎగ్జామ్ అంటే ఆఫ్టర్నూన్ సో ఎప్పటికప్పుడు అయితే మనం అయితే వెళ్ళి రాయాలన్నమాట సో కొద్దిగా టఫే బట్ మనం అయితే ఖచ్చితంగా అయితే చేయాలి ఎందుకంటే సో సెట్ ఎగ్జామ్స్ కావచ్చు ఏ ఎగ్జామ్స్ అయినా మనం ముందుగానే అప్లై చేసుకోవాలి సో రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేస్తాను లేదంటే సో మనకి ఎగ్జామ్ క్వాలిఫై అయ్యేంత వరకు వెయిట్ చేస్తానంటే కష్టం మెయిన్ అయితేనంటే హాల్ టికెట్స్ అయితే వస్తాయి సో హాల్ టికెట్స్ వచ్చే లోపు వాళ్ళు అప్డేట్ చేస్తే సో మనకి హాల్ టికెట్లోని సెంటర్ అనేది అయితే చేంజ్ చేసుకోవచ్చు సో లేదు అంటే లేదు సో ఇది ఫ్రెండ్స్ వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి